బాత్ నేటి ఈ తెలంగాణ సమాజంలో అంతులేని సంపద ఆగమైపాయి ప్రభుత్వ భూములు కబ్జా కూరల్లో కూరుకపాయే ఆయుధాలు మూలకబాయే అడవిలో అన్నలు కనుమరుగైపోయే ఆలోచించి మాట్లాడే వారు అర్థైపాయే పని చేసేవాడు పాడైపోయే పనికి మాలినోడు రాజ్యం ఎలా నేటి ఈ దుష్ట దుర్మార్గ పాలనలో ప్రజల స్థితిగతులు ఆగమైపాయే మేధావులారా ఇకనైనా మౌనం వీడండి మీ మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరం అని చెప్పి పగిడాల నరసింహారెడ్డి రాసిండు ఏమైంది ఇందులో ప్రభుత్వ భూములు కబ్జా కొరలో అడవిలో అన్నలు కనుమరుగా అయిపోయాయి అడవిలో నక్సలైట్లు నక్సలైట్లు అడవిలో అన్నలు కనుమరుగా అయిపోయారు నిజంగా మావోయిస్టులు కనుక అప్పట్లేకు ఉంటే కేసీఆర్ తోక జాడిస్తుండేనా ఊర్లలో పెత్తందారులు దొరలు నిజంగా ఎజెండానే మా ఎజెండా అని అన్నాడు ఆయన నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అన్నాడు ఇంకా కేసీఆర్ వాళ్ళు రావాలని కోరుకోవట్లేదు కానీ నక్సలైట్ల వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆదాబ్ హైదరాబాద్ లో దానికి సంబంధించినటువంటి టాపిక్ తెరపైకి వచ్చింది కాబట్టి నక్సలైట్ల వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా ఒక్కసారి ఓటింగ్ లో పాల్గొనండి లాభం జరిగిందనే వాళ్ళు లాభం పైన నష్టం జరిగిందనే వాళ్ళు నష్టం జరిగిందనే దానిపైన మీ కామెంట్ని చూడండి గాడ్సే చూడు మళ్ళా అంటున్నారు రామకృష్ణ సార్ తప్పకుండా చూస్తాయి ఇవాళ గాడ్సే చూస్తా ఎనిమిది వందల తొంభై నాలుగు ఓట్లు ఎయిరి ధనధనూర్ మఠాష అన్నలు అని అన్నలు అంటే వాళ్ళకు పేరు కదా అది అట్లా అనొద్దు అన్నలు పదహారు వందల ముప్పై మూడు ఓట్లు పడ్డాయి కామ్రేడ్స్ అని అంటుంటారు కామ్రేడ్స్ కామ్రేడ్స్ అంటే సహచరుడు అని అర్థం అంటే నువ్వు నేను సమానం అని చెప్పుకుంటే వాళ్ళు సహచరుడు సహచరుడు రెండు వేల ఏడు ఏడు ఓట్లు పడ్డాయి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్లు పడ్డాయి నక్సలేట్ల వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అనేది మనం పోల్ పెట్టినాం ఈ పోల్లో మీ ఒపీనియన్ తెలియజేయండి రెండు వేల ఐదు వందల రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఓట్లు పడ్డాయి రెండో నిమిషం రిజల్ట్ చూద్దాం నక్సలైట్ల వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఓట్లు పడ్డాయి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఓట్లు ఒక్క నిమిషం పూర్తయింది రెండో నిమిషం నడుస్తుంది మూడు వేల నూట యాభై తొమ్మిది ఓట్లు పడ్డాయి మూడు వేల నూట యాభై తొమ్మిది ఓట్లు మూడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్లు రెండో నిమిషం రిజల్ట్ చూద్దాం ఎస్ రెండు నిమిషాలు పూర్తయింది మూడు వేల మూడు వందల మూడు వేల నాలుగు వందల తొంభై ఓట్లు అంటే మూడు వేల ఐదు వందల మంది ఓటేసిరు నక్సలైట్ల వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అనేటువంటి పోల్ పెట్టినాం సో ఏంది రిజల్ట్ అనేది ఒకసారి చూద్దాం లాభం జరిగిందని తొంభై శాతం మంది చెప్తా ఉన్నారు నక్సలేట్ల వల్ల లాభం జరిగిందని తొంభై శాతం మంది చెప్తా ఉన్నారు నష్టం జరిగిందని పది శాతం మంది చెప్తా ఉన్నారు అయితే కాకైపున మాట ఏంటంటే ఇక్కడ నక్సలేట్లకు సంబంధించి మా నక్సలైట్ ఎజెండా అన్నాడు అయితే విషయం తెలుసా కరెక్ట్ గా నక్సలైట్ ఎజెండాకు ఆపోజిట్ గా వెళ్ళండి ధరణి అని తోటి ఎందుకని అంటున్నాం అంటే ధరణిలో ఏమన్నాడు అతను యాక్చువల్ గా నక్సలెట్లు ఏమంటున్నారు దున్నే వాడిదే భూమి అన్నారు దున్నే వాడిదే భూమిది అంటే ఏంది ఎక్కడ ఎవరైతే కబ్జాలు ఉంటాడో ఎవరైతే అనుభవదారు ఉంటాడో అనుభవదారిది భూమి కావాలని నక్సలేట్లజెండా కానీ ఇక్కడ అయితే ఇక్కడ అనుభవదారు కలమి నక్సలైట్లు చేసిన పొరపాటు కూడా ఒకటి ఉంది ఏంటంటే రెండు రకాల ఊర్లకి నెలకొట్టిరు దొరల భూములను పేదోళ్ళకి పంచారు పేదోళ్ళకి పంచరు కానీ దొరను పట్టుకొచ్చి వారికి పట చేయించలే ఎస్ వారికి పట్ట చేయించలే ఆ భూమి ఏమైంది కేసీఆర్ వచ్చి మమ్మల్ని నెలకొట్టారు నక్సలైట్లని వాళ్ళ అనుభవదారిని కారాన్ని డిలేట్ చేసి మళ్ళీ భూములు అప్పని కేసీఆర్ అతడి సిటీకి వచ్చి వాళ్ళు అక్కడ భూములు కొనుక్కొని సిటీలో బాగుపడరు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఊరికి వచ్చి మళ్ళీ కొనుక్కుంటు చూడు నక్సలైట్ల వల్ల లాభమే జరిగిందని తొంభై శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారంటే ఈ రాష్ట్రంలో సమాజం ఏం కోరుకుంటుందో చూడాలి ఈ దిశగా చర్యలు తీసుకోవాలి